to S9TV News. Bulletin lo munduga headlines chuddam. Application 14400 ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ను Google Play Store, iOS మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే మొదటిగా OTP నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిర్యాదుదారులు ఈ అప్లికేషన్ ద్వారా రెండు విధాలుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. మొదటిది లైవ్ స్ట్రీమింగ్, రెండవది ఆడియో వీడియోను రికార్డ్ చేసి పంపే సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాకుండా గతంలో జరిగిన అవినీతిపై గత ఫిర్యాదు చేసే విధంగా ఈ అప్లికేషన్ను రూపొందించడం జరిగింది. ఈ రెండు విధానాల ద్వారా అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, పనిచేస్తున్న శాఖతో కూడిన పూర్తి వివరాలను పొందుపరిచి పంపినట్లయితే దీనిపైన తక్షణమే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడానికి ఒక కొత్త యాప్ను తయారు చేసింది. దీన్ని 14400 యాప్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఎవరైనా కూడా గూగుల్ ప్లే స్టోర్ కానీ ఐఓఎస్ కానీ వెళ్ళి సో ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేస్తూనే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అనేసి ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్తో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకున్న యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా ఒక కంప్లైంట్ వచ్చిన కరప్షన్ మీద ఎవరిపైనైనా కూడా కంప్లైంట్ వస్తే సో దీంట్లో పొందుపరిచి యాప్లో నుంచి డైరెక్ట్గా ఏసీబీకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం జరిగింది. మొదటిగా యాప్ రిజిస్టర్ అవుతూనే ఒక రెండు ఫార్మాట్స్ వస్తాయి. ఒక ఫార్మాట్ లైవ్ ఫార్మాట్, అంటే వీడియో కానీ రికార్డింగ్ కానీ ఇంకేదైనా కూడా ఆడియో వాయిస్ కానీ మనం కంప్లైంట్ ప్రత్యక్షంగా ఎవరైనా కూడా లంచం అడుగుతూ ఉంటే దాన్ని చూసి డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేసే విధానం ఇది. ఆ వీడియోను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఏసీబీకి వస్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఎవరు ఎవరు అడుగుతున్నారు, బ్రైబ్ ఎవరు అడుగుతున్నారు అనేది చూసి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ దాంట్లో ప్రొఫార్మాలో పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆ క్షణంలో ఆ విధమైనటువంటిది దృష్టికి రాకుండా అంతకంటే ముందు జరిగి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఇంకొక ప్రొఫార్మా వస్తుంది. ఇమీడియట్గా ఏసీబీ అధికారులు దాన్ని రికార్డ్ చేసుకొని తగిన యాక్షన్ తీసుకుంటారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోనే పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళిక పద్ధతుల్లో గ్రామాల అభివృద్ధి, నియంత్రిత పద్ధతుల్లో నిధుల వినియోగం జరగాలని నాలుగో విడత 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం గత సంవత్సరం జూలై మాసంలో నిర్వహించబడింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో 15,323 ఇళ్ల శిథిలాలను, 26,681 స్థలాల్లో సర్కార్ తుమ్మ పిచ్చి మొక్కలను, 14,577 ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. 2,317 ప్రమాదకర బావులను, 786 ఉపయోగంలో లేని బోర్ బావులను, 7,405 నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను, 11,725 రోడ్లపై గల గుంతలను ముంచడం జరిగింది. ప్రతి ఇంటి నుండి గడిచెత్త పొడిచెత్త వేరువేరుగా సేకరించుటకు, నాటిన మొక్కలను సంరక్షించుటకు 499 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మరియు డోజర్ ను కొనుగోలు చేసి పారిశుద్ధ్యం, పచ్చదనం పనులు ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని 489 మరియు మండలానికి 5 చొప్పున ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో 489 గ్రామ పంచాయతీలో వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపట్టబడి అందులో 489 వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తి చేయబడింది. మరియు 489 గ్రామ పంచాయతీలో డంపింగ్ షెడ్ల నిర్మాణం పూర్తి కాబడి వినియోగించబడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రతి నెలకు 7,91,00,000 రూపాయల నిధులు విడుదల చేయబడుతున్నాయి. పట్టణ ప్రగతి పురస్కారాల్లో 2021-22 సంవత్సరానికి ఉత్తమ పారిశుద్ధ్య సేవలకు గాను గ్రామ, రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట పురపాలక సంఘం ప్రథమ బహుమతిని అందుకోవడం జరిగింది. సిద్దిపేట మున్సిపాలిటీలో భూగర్భ మురికి నీటి పారుదల పథకం 302 కోట్ల రూపాయలతో 2 STP ప్లాంట్లను మరియు 328 కిలోమీటర్ల మురుగునీటి పైప్ లైన్లకు గాను 324 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి కాబడినాయి. పట్టణంలో బుస్సాపూర్ వద్ద తడి చెత్తను అధునాతన పద్ధతుల్లో
బయో సిఎన్జీ గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ను 10 టిపిడి సామర్థ్యంతో గార్డెన్ వ్యర్థ పదార్థాలతో 15 టిపిడి సేంద్రియ ఎరువు తయారు చేయటం కావలసిన మౌలిక సదుపాయాలు 6 కోట్ల రూపాయల వ్యయంతో పిపిపి మోడల్లో పూర్తి కాబట్టి వ్యర్థాలను రోజుకు 270 కిలోల బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. పట్టణంలో క్రీడల్ని ప్రోత్సహించడం గాను 2 ఎకరాల విస్తీర్ణంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన ఫుట్బాల్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. హరితహారంలో భాగంగా నేటి వరకు 14,84,000 మొక్కలను నాటడం జరిగింది. మరియు అటు మొక్కలను 95.20% వరకు బ్రతికించుకోవడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ 2021లో భాగంగా తరాలు మారాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అణగారిన ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. దగ్గొచ్చినా జ్వరం వచ్చినా కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఆ నడిచే దారి కూడా సరిగ్గా ఉండదు. ఆఖరికి మహిళలు ప్రసవం కోసమో పురిటి నొప్పులను భరిస్తూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లాల్సిందే. తాజాగా ఓ గర్భిణికి ఇదే పరిస్థితి ఎదురైంది. పురిటి నొప్పులతో ఉన్న మహిళను డోలీలు మోసుకుంటూ 9 కిలోమీటర్ల నడిచి హాస్పత్రికి చేర్చారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా రోలుగుంట్ల మండలంలో ఓ గర్భిణి డోలి మూత తప్పలేదు. సుమారు 9 కిలోమీటర్ల దూరం వరకు డోలీలోనే మోసుకెళ్లాల్సి వచ్చింది. కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలోని జాజుల పంత గ్రామానికి చెందిన పాంకి శాంతికి నెలలు నిండడంతో గ్రామం నుంచి డోలి మూతతో దాదాపు 9 కిలోమీటర్లు నడిచి రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి నర్సపట్నం ప్రాంతీయ హాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు విశాఖ నగరంలోని కేజీఎస్ లో చేర్చారు. అక్కడ పండంటి పాపకు జన్మనిచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా తమ తలరాతలు మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు నరకం. ఒకే బెడ్ మీద ఇద్దరు బాలింతలు, బాలింతల పక్కనే అప్పుడే పుట్టిన పసికంతులు నరకాన్ని తలపిస్తున్న పాత ప్రభుత్వ ఆసుపత్రి బెడ్లు ఇదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటూ వాపోతున్నారు బాలింతలు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు కొరతతో పసికంతులకు, బాలింతలకు అగచాట్లు. ఇబ్బంది అయిపోవట్లేదు, అప్పుడు తిరుగుతాను కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. నన్ను ఉడి మొడిచలా ఆపరేషన్ చేసినాడు, అటు తిరుగుతాడులే ఇటు తిరుగుతాడులేదు. పిల్లలు కూడా కింద పడుకోబెట్టారు చాలా మంది. మరి ఏం చేస్తాము అడిగితే ఏమంటున్నారు? ఏమంటున్నారు మీ ఇష్టం అమ్మా, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికనే అడుగుతున్నారు. అంతే మరి మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ బయటకు వెళ్ళిపోయా అనేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నెరవేరుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ చిన్న భిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం పాత్రికేయ మిత్రులకు, వేదికపైన పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఒకవైపు ఈరోజు తెలంగాణ ఆయుర్వాద దినోత్సవం, ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరోవైపు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 14వ తారీఖు వరకు కూడా అనేక గొప్ప కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు, ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పేటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పేదల కోసం ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వము అత్యధిక సంవత్సరాలు పాలించినటువంటి రికార్డు సృష్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశం ఆజాదీగా అమృత్ మహోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో గత కాంగ్రెస్ పార్టీ 67 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఒకత్తు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలు చేసిన అభివృద్ధి దానికంటే రెట్టింపు స్థాయిలో ఉన్నది. భారత్ లో విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించేటువంటి ఆలస్యంతో ఈరోజు భారతదేశం ముందు పోతున్న విషయం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందు పోతున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు భారతదేశం అంతర్గతంగా కానీ దౌత్యపరంగా కానీ ఎట్లా అల్లకల్లోలంగా ఉందో మనందరం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ధారవాడ పరిస్థితి అంటే 2013 కంటే ముందు, 2013 కంటే ముందు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి స్కామ్లు రికార్డ్ సృష్టించినాయి. ఎక్కడ వేరా ఏదైనా స్కామ్, భూమిలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో బోఫోర్స్ కుంభకోణం, గాలిలో 2G స్కామ్, ఇవన్నీ కూడా అనేక స్కామ్లతోనే వాళ్ళ భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిన విషయం వాస్తవం. గతంలో భారతీయులు ఇతర దేశాల్లో తిరిగినప్పుడు మీరు స్కామ్ల దేశం మీరు అనేక కుంభకోణాలతో ప్రజలు తల్లడిల్తున్నారు. భారతదేశ ప్రజలు అనేవి భారతీయుడు భారతీయులు చెప్పుకునే పరిస్థితి గతంలో లేదు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కనీసం అవినీతికి ఆస్కారం లేకుండా అనేక సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా బ్రోకరేజన్ లేకుండా మధ్యవర్తితో లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, తెరాస నాయకులు దాడి చేసిన కారణంగానే తన కొడుకు ఆత్మహత్య పాల్పడ్డాడు. బడన్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో తెరాస నాయకుడు స్థానిక కార్పొరేటర్ శివకుమార్ మరియు 10 మంది కలిసి శరత్ వంశీపై దాడి చేసే కారణంగానే కొడుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కొడుకు పిలిచి దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసులు మేము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకుని వారిపై చర్యలు తీసుకుంటే మా బాబు చనిపోయేవాడు కాదు. అధికార బలంతో తెరాస నాయకులు గ్రామంలో రెచ్చిపోతున్నారు. ఎప్పటికైనా పోలీసులు వారిపై తీసుకోవాలని కోరుతున్నారు. మన బడంపేట మున్సిపల్ మాడపల్లి గ్రామంలో ఇవాళ జరుగుతున్న అనర్థాలకు అన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము కుల విభేదాలను తీసుకొచ్చి ఇవాళ యాదవులు, బోయోలు, గౌండ్లోళ్ళు ఇలా కుల వివక్ష పెట్టి వాళ్ళంతా ఒక యూనిట్లో ఎవరు వాళ్ళు కులాల వారీగా ఒక కులంపై ఇంకో కులం మీద దాడి చేయడానికి ఎంతో వాళ్ళు ప్రభుత్వం నుండి వాళ్ళకి సహకారం అందుతుంది. వాళ్ళు ఈ ఏరియాకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వారికి ఎంతో అండగా ఉండి వీళ్ళని ఇంతసేపు కూడా ఎన్ని అనర్థాలైనా కానీ వారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అనర్థాలు చేసినా, భూ కబ్జాలు చేసినా వాళ్ళ మీద ఎలాంటి దారి తీయకుండా దాని మీద పెడితే అవతలను కేసులు తీసుకొని ఎవరన్నా గట్టి మాట్లాడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాను బెదిరించుకుంటూ ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇతర ఏ పార్టీలను కూడా అది చేయకుండా ఓన్లీ కుల వివక్షతోటి కుల సంబంధాలతోటి వాళ్ళ గ్రామాలను మంచి ఉన్న గ్రామాలన్నీ కూడా మామ కాక అక్క చెల్లెలు అనుకునే కుటుంబాల మధ్యన కుల వివక్షతోటి వాళ్ళ ఇలాంటి పరిస్థితి తెచ్చిన వాళ్ళ బీటెక్ ఇవాళ విద్యార్థి అతను 24 ఏళ్ళు ఒకే ఒక కొడుకు తండ్రి అతను ఉండి ఇవాళ నేను ఎంతో ఫ్యూచర్ ఊహించుకున్న పరిస్థితుల్లో ఇవాళ అతను విహారయాత్రకు వెళ్ళి వచ్చే లోపు వాళ్ళ కొడుకు పరిస్థితి ఇలా అయింది. ఎందుకు మరి ఆ కొడుకు అంత మానస దాడి ఇక్కడ సంబంధించిన వాల్మీకి వాళ్ళు వాళ్ళ కొంతమంది కుటుంబకులు వాళ్ళ దాంట్లో పౌరులంతా కలిసి ఏదో దావత్కు పిలుచుకొని కుటుంబంలో ఏదో దావత్కు పిలుచుకొని అక్కడ మరి అక్కడ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అంతకుముందు కూడా వాళ్ళ తండ్రి పైన కూడా వాళ్ళ ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఆ దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదును కూడా ఇలాంటిది కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఆ ఏమంటారు సుఖ శివకుమార్ సుఖ శ్రీకాంత్ కార్పొరేటర్ టీఆర్ఎస్ కార్పొరేటరు స్థానిక కార్పొరేటరు వారిపైన పోలీస్ స్టేషన్లో వివాదం ఈ ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ గోడకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో సంథింగ్ ఏదో నడుస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనని ఏదో అక్కడ తీసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఈయన మీద దాడికి వాళ్ళు చేసే కబ్జాను బయటకు ఎక్కడొస్తుందని అందులో ఆ కబ్జాను బయటికి రాకుండా ఈయన పైన దాడి చేయడం శివకుమార్ చేయించిండు అనే దానికి ఇక మీరు కానీ మీడియా కానీ పోలీసులు కానీ దాని మా కళ్ళ ముందటైతే అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు దా తండ్రి మీద దాడి జరిగింది అదే విధంగా అయింది. ఇవాళ ఆయన కొడుకు ఒకే ఒక కొడుకు ఇవాళ బీటెక్ 22 సంవత్సరాలు ఇద్దరు కూతుర్లు ఆయనకి ఆయన కొడుకు భవిష్యత్తును చూసుకుంటూ నిరంతరం కష్టం చేసుకుంటూ వాటర్ ప్లాంట్లు కూలికి అటెల్లి అని చేసుకునే ఆ సంసారంలో ఇవాళ కొడుకు పోగొట్టుకొని వాళ్ళని దుఃఖ దాంట్లో ఉన్నారు. దీనిపైన పోలీసులు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ మదర్ కూడా ఎన్నోసార్లు చెప్పింది మాకు మేము తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం పిలిపిస్తాం మాట్లాడదు 2 నెలలు అటాక్ అయితే నేను కంప్లైంట్ ఇస్తే దానికి రెస్పాన్స్ కాలేదు. మా బాబు మీద అటాక్ చేశారు అది అదే మనస్తాపంతో. శరత్ వంశీ నా పేరు నరసింహగౌడ్ ఆయన బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది. గొడవ దేనికోసం ఇప్పుడు గొడవ
గొడవ ఇప్పుడు పాత కక్షల మీద వాళ్ళు చేసారు సార్. ఆ మినిస్టర్ అండర్ తోటి మినిస్టర్ వాళ్ళ కండవ ఉంది. మనం మేము ఏ శ్రీకాంత్ సుఖ శ్రీకాంత్ ఏ సాయి ఏ పవన్ సుఖ పవన్ రాజశేఖర్ సుఖ రాజశేఖర్ వంశీ ఆవుల చంద్రశేఖర్ వాళ్ళ ఆవుల చంద్రశేఖర్ మా ఓన్ దోస్తు నా క్లాస్మేట్ ఇవాడు దావత్ ఖాన్ పిలిచి ఆ పని చేశారు సార్. నాకు న్యాయం జరగాలి, ఏం జరుగుతుందో నాకు పోలీసు వాళ్ళ ద్వారా జరుగుతలేదు సార్, మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఏం చేయాలి అర్థమవుతలేదు సార్. నాకు నా బతికి ఆరాం చేశారు.